ఇంకా ఇంకా పరిస్థితి ఎట్లా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే యోగిన పేరు నీ పేరు ఏం పేరు గంగుల సతీష్ ఇగరా గంగుల సతీష్ ఇన పేరు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిండు ఈన ఇగో ఈ జోడరి ప్రజలారా भूमि भूमि का मार्टगेज बैंक लोन दुकर एपड़ी रेल एम वील भूमि रेलगार कुंटे अम्मगार रेल पद తీసుకోని అట్నే ఉంది కదా అని చెప్పేసి ఏం చేస్తున్నాం సరే అస్తానం పోతనం చూస్తున్నాం అదే వ్యక్తి మాకమైన వ్యక్తి 2020 ల మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి పడేసింది వేరే క్యాండిడేట్ 35 లక్షలకి ఇది ఏందని మేము అడుగుతే మామైన కేసులు పెడతారు ఎవరు పెడతారు పెద్దపల్లి ఎస్ఐ గాని మున్సిపల్ ఒక్కడి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోతే నేను చేయలేను దీంట్లో సరే అలకెట్లు ఇస్తా సార్ చేయకపోతే పీక్తాడా పీకని కూసున్నాడా ఆడ నేను పెళ్ళినం చూడండి ఒకసారి వెళ్తే మాపైన నేను ఇచ్చిన మీ ఇచ్చిన సంవత్సరం తర్వాత కూడా మేము పెట్టింది ఒకటే కేసు మా మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలి చూడండి ఒకసారి ఎవడే వీడు ఈ టైంలో కేసు పెట్టిన టైంలో మా బ్రదర్ మలేషియాలో ఉన్నారు నేను కోర్టులో జీపీఏ సబ్మిట్ చేసిన మా దగ్గర సంబంధించిన పాస్పోర్ట్ సంబంధించిన వీసా మొత్తం ఉన్నాయి మలేషియాలో ఉన్న మనిషి మీద ఈడ కేసు పెట్టేసిండు పెట్టేసిరు ఏనా ఆయన వచ్చిండని ఎస్ఐ ఫోన్ నంబర్ అది 9440 కొట్టు ఇవన్నీ సెక్షన్స్ ఏందని మేము మామూలుగా గూడ సెర్చ్ చేస్తే దేశద్రోహి అట 420 అట చీటర్ అట మేము బ్యాంకును మోసం చేసి లోన్ తీసుకున్నాం అట బ్యాంక్ అయినా మేము కుంభకైన అట ఎంత 9 9440 9440 79 51 51 75 రాజేష్ ఇంకేమంటుండు ఇంకా కలుపు మేము వెళ్ళినాం సార్ ఏంది పరిస్థితి అంటే వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నారా నేనేం చేయాలన్నారు అదే కోర్టు నుంచి నేను కూడా ఆర్డర్ పట్టుకొచ్చినా పట్టుకొస్తా అంటే కదా దీనిలో లేవున్నది ఏముండదని చెప్పేసి అంటాడు మాకు ఇచ్చిన కోర్టు ఆర్డర్ వాళ్ళ కొట్టి ఇచ్చింది ఆపమని చెప్పేసి అయినా వెళ్ళాడు మాకు ఏదైనా న్యాయం జరగట్లేదు మమ్మల్ని ఏమంటున్నారు అంటే దీనిలో పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ అయ్యిళ్ళు బాగోలేవు రోజులు అని చెప్పి చెప్తారు మా బ్రదర్ మలేషియా నుంచి వచ్చినాక ఎమ్మెల్యే సార్ని కలిసిండు కలితే మేము కింది మీద చేస్తాం మీ కింద చేస్తాం మేము అట్నే చేస్తాం దాసరమాధవ రెడ్డి గారు ఏమంటుండు మేము తప్పు నొప్పి చేస్తాం ఉప్పును తప్పు చేస్తాం అని చెప్పేసి ఇట్లా వెళ్ళి కలవాడు మా బ్రదర్ వెళ్ళి కలిసాడు సార్ ఇట్లా భూమనగర్ అయినా నాకు అంతా తెలిసి ఆయన ఉంటే మా బ్రదర్ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఉందా లేదు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే ఇంట్లో పెట్టండి సోదరులారా మేము తీసుకుంటాం ఏమైంది ఫోన్ లేపుతలేడు ఆయన అయితే రీసెంట్గా ల్యాండ్ మాది కట్టేదేమో బిల్డర్ వెంకటేష్ ఆంధ్ర వాళ్ళు మళ్ళా కొట్టే ఎస్ఐకి ఆంధ్ర వాళ్ళు అది బిల్డర్ కమిన మధ్యవర్తులు ఉంటారు కదా వాళ్ళు బిల్డర్కి డబ్బులు ఇవ్వలేక మా పైన ఒత్తిడి చేస్తాడు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే కాస్త ఇంట్లో పెట్టండి సోదరులారా హలో హలో నమస్తే అండి ఎస్ఐ గారా మాట్లాడేది ఎస్ఐ గారేనా మాట్లాడేది ఎస్ఐ గారే హలో హలో ఒకటి ఫోన్లు వస్తున్నాయి కలుపు కొత్త నెంబర్లు కనిపిస్తున్నాయా ఏం పేరు ఈయన పేరు రాజేష్ ఎస్ఐ హలో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ గారేనా మాట్లాడేది నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా హలో ఇప్పుడు మలేషియాలో ఉన్నోని మీద కేసులు పెడుతున్నావు నువ్వు ఇది న్యాయమేనా నీకు బాధితుల మీద కేసులు పెట్టుడు ఏంటి నువ్వు 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 కట్టిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చిన బాధితులు ఈడు ఉన్నారు
పెద్దపల్లి ఎమ్మెల్యే ఎట్ట చెప్తే నేను అట్లనే చేస్తా 10 లక్షలు ఇస్తే మీ ప్రాణాలు ఉండే గివ్ అవను మాట్లాడవాల్సినయి ఆ ఎవర్తో మాట్లాడినావు ఇగో ఇడు ఉన్నారు బాధితుంతో మాట్లాడిగో చెప్పు నేను మాట్లాడలేదు అది మోరవర్ కోర్టు రకం కేసు కోర్టు నుంచి వచ్చింది ఎఫ్ఐఆర్ యాస బాధిత నాది ఆ ఏమ ఏమ ఏమం చేయాలి మరి వాళ్ళకు కూడా వచ్చింది కదా సార్ చేశాము ఇన్వెస్టిగేషన్ మల్లజీ కల్పు అంటే కల్తు కల్పడే వీళ్ళు వెళ్ళి పిల్లం పిలిపిస్తే తోటి ఏమన్నారు అంట అన్న మీరు చచ్చిపోతే చచ్చిపోరు అని అంట అన్న నాకు సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోవాలి నువ్వు ఫోన్ ఎత్తుతావా లేకపోతే అందులో పెట్టా ఫోన్ నెంబర్ వాళ్ళ సిఐ నెంబర్ ఉందా సార్ నెంబర్ సిఐ గారి నెంబర్ అది ఫస్ట్ ఆ సార్ కూడా కలిసి కలిసి ఇదంతా మొత్తం వివరించిన సిఐ గారిది లేకపోతే ఏసీపీ గారిది ఇక్కడ మాట్లాడు మొత్తం మాట్లాడినాక వాళ్ళవే పీడిఎఫ్ ఓపెన్ చేస్తా అని చెప్పేసి అన్నారు చెయ్యి కంటిన్యూస్గా చెయ్యి ఆయన నెంబర్ ఏంది పెద్దపల్లి ఎస్ఐ నెంబర్ పెట్టాడు పెట్టు ఓకే ఎస్ఐ గారు మాట్లాడండి సార్ మేము వాళ్ళమే పోయాం సార్ మేమే తెచ్చిపోయిన మా నాయక దొరకట్లేదు కదా సార్ అందుకే మేము అందరం అందరం పిల్లగాను సార్ పెట్రోలు మన దగ్గర అక్కడే చచ్చిపోతాం సార్ ఎత్తట్లేదా ఎత్తలేడు ఎంత బల్ప ఎవన్ సొమ్ము తింటున్నావు ఎవన్ పన్నులతో నేను కాకి బట్టలు వేసుకున్నావు ఇప్పేసేటన్నా బో దుంకుపోయానన్నా బోయ్ సిగ్గు ఉండాలేమన్నా మందిని 10 లక్షలు ఇస్తే మీ వీళ్ళని చంపేస్తారట 10 లక్షలే ఇచ్చేదట వీళ్ళని చంపేయడానికి ఫ్యామిలీ ఉండదు కలుపు ఎమ్మెల్యే కలుపు ఫ్యామిలీ ఉండదంట అరే ఎవడివిరా బాయ్ నువ్వు నువ్వు ఎవడి సొమ్ముతో జీతం తీసుకుంటున్నావు ఇంట్లో వండుకుంటాను కా ఇప్పుడు నిజం జీతం తీసుకునేది ఎమ్మెల్యే కొమ్ము కాస్తాను కాదు ఎమ్మెల్యే తమ్ముడు రమణారెడ్డి అన్న వాళ్ళిద్దరు రెస్పాండ్ కూడా పబ్లిక్ ఏం రెస్పాండ్ అవుతాడు ఇక కలుపు డైరెక్ట్ కలుపు నువ్వు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఇప్పుడు ఫోన్ లేపాలి ఎస్ఐ ఏం పేరు రాజేష్ రాజేష్ నువ్వు ఫోన్ లేపాలి ఇప్పుడు నువ్వు సిఐ గారు నెంబర్ లేదా ఒక్క నిమిషం ఆగు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో బిజీగా ఉన్నారు దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం ఎవరిదది కలుపు చెప్పు ఇక్కడి చెప్పు నెంబర్ కలుస్తున్నా ఓకే కలుస్తా ఓకే మాట్లాడు చెప్పు నెంబర్ 98495 ఎవరిది పెద్దపల్లి 9710 ఎమ్మెల్యేదా ఎమ్మెల్యే 98495 97 97 102 102 పెద్దపల్లి ఎమ్మెల్యే నెంబర్ చెప్పు 98 98485 98 4
9848485 చెప్పండి. ఏమైందన్న? మళ్ళీ సరే పే 98 చూడండి, మేము మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక డౌట్ అడిగాము. 9848459 అదే నేను అందుకే అడిగిన. మళ్ళీ చూడాలా మీరు? 9849597102 పెద్దపల్లి ఎమ్మెల్యేనా? आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. ट्रिनिटी कॉलेज ऑफ इंजीनियरिंग का सर मनोहर रेड्डी. हां सर. आई एसआई की फोन जाइए फर्स्ट. కట్ చేస్తున్నాడు. సమయం తర్వాత ప్రయత్నించండి. 9849597102 పెద్దపల్లి ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ అది. పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడు రమణారెడ్డి, తమ్ముడు రమణారెడ్డి ఇలా భూమి పైన కన్నేసిండు. ఆయన అడ్వకేట్ ఉండి అడ్వకేట్ అయితే మేము పెట్టినప్పుడు మాకు వచ్చిన ఆర్డర్స్ ఉంటాయి కదా, మా ఆర్డర్స్ వేగం చేయకుండా న్యాయస్థానం కుమ్మక్కాయి ఆర్డర్స్ పట్టుకో. న్యాయస్థానాలు కుమ్మక్కు కావు, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అది పొరపాటు, న్యాయస్థానాలు కుమ్మక్కు కావు. కానీ న్యాయస్థానాన్ని తప్పుదో పట్టిస్తారు, అట్లేమైనా పట్టిస్తే పట్టించవచ్చు. ఏమైంది? ఎత్తలేడు, కట్ చేస్తున్నాడు. ఎట్ ఏ టైం ఒకటే రోజు మొత్తం మా మీద కోర్టు ఫోర్ కేసులు అని చెప్పేసి కథ మన్ అయిపోయింది మా మీద. నాకు ఎప్పుడు మీ స్టేషన్కి వెళ్ళినా కనీసం వాళ్ళే ముందు కంప్లీట్ ఇస్తారు సార్. ఇప్పటికి మీ ఒక్కసారి కూడా రీచ్ కావట్లేదు సార్. రీసెంట్ గా అర్థం కావట్లేదు సార్. అక్కడికి వెళ్తున్నారా మేము వాళ్ళకి ఏమైంది? ఫోన్ కలవట్లేదా? కట్ చేస్తున్నాడు. నా ఫోన్ నెంబర్ కాబట్టి కట్ చేస్తున్నాడు. నీ నెంబర్ నుంచి మళ్ళీ అక్కడ కట్టడం చేసేది ఇల్లు పొన్నతను కూడా కాదు సార్, కలిస్తాన పొన్నతను కాదు. అతను ఎవరో కడుతున్నాడు మా పైన. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేది అది థర్డ్ పాస్ సార్. అసలు తనకి ఆ స్థలానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇట్లా బాధితులన్నా ఒక 20 మంది ఉన్నారు. ఇటువంటి బాధితులు 20 మంది ఉన్నారని ఎస్ఐ కూడా డైరెక్ట్ వీళ్ళతో అన్నాడు. 20 మంది ఉన్నారు, 20 మందిలో మీరు ఒకరు. హలో 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 నమస్తే ఏసీబీ గారు. నమస్తే అండి. హలో నమస్తే అండి ఏసీబీ గారు. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్. బాగున్నాను సార్, బాగున్నాను. కానీ మీ కింది సార్ మీ కింది స్థాయి సిబ్బంది చేసిన అవినీతితోటి ఒక కుటుంబం సూసైడ్కు రెడీ అయ్యి నా దగ్గరకు వచ్చింది. పెద్దపల్లి ఎస్ఐ, పెద్దపల్లి ఎస్ఐ ఆయన ఆయన తీవ్రంగా వీళ్ళని చచ్చిపోమని చెప్తున్నాడంట. రైట్, నేను ఓకే సార్. మీరు రైట్ తప్పకుండా సార్ మీ దగ్గర పంపిస్తా. రైట్ కలుపు ఎస్ఐ గవర్నర్ కలుపు ఎక్కడ పోతాడు? భూమి ఉన్నది ఒకరు, ఇల్లు కట్టేది ఒకరు, గృహ ప్రవేశం కూడా అయింది సార్. ఆర్డర్ ఉన్నది కానీ వాళ్ళ గృహ ప్రవేశం కూడా అయిపోయింది. మళ్ళీ ఇల్లే కంప్లైంట్ అయిందా మీకు? గొడవ ఏం చేసుకుంటారు? మీకు అవసరం అప్పుడు గృహప్రవేశం అయిన రోజు మీరు గృహప్రవేశం చేసేదంటే మేము చనిపోతామని అంటే వాళ్ళు వెళ్ళి మమ్మల్నే చంపుతామని చెప్పాను. వాళ్ళు కేసు పెట్టాగానే వీళ్ళని ఇమీడియట్ పిలిపిస్తే రోజు ఇంతకుముందు మీరు చూసిన వీడియో అన్న ఇంతకుముందు మీకు చూపించాలి అన్న వీడియో. ఆ వీడియోకి వీళ్ళు తర్వాత జరిగినటువంటి కోర్టుకి వెళ్ళేటప్పుడు మినిమం మనకు వాయిదాలు పడ్డప్పుడల్లా ఫోటో తీసుకుని కోర్టు సబ్మిట్ చేయాలి కదా. మా బ్రదర్ వెళ్ళిండు, వెళ్తే ఈయన ఫోన్ లాక్కొని డైరెక్ట్
ఏం చేశారంటే నన్నే కొట్టిండని చెప్పేసి కేసు పెట్టిండు. అదే రోజు కేసు పెట్టినప్పుడు మరి ఈయననే కేసు అయినప్పుడు ఈ కేసు కూడా మరి అది కూడా వాళ్ళు కూడా పెట్టాలి, ఆయన పెట్టాలి కదా. పెట్టాక ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి ఎంత అన్యాయమా రాష్ట్రంలో. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఎందుక ఈ పేదోళ్ళ తెరువు ఎందుక? కోట్లాను కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు కానీ ఇప్పటికి ఇంకా ఎంతమంది సొమ్ము కావన్నాయా మీకు? పెద్దపల్లి ఎస్ఐ ఎత్తలేడు ఫోన్. పెద్దపల్లి రాజేష్ ఎస్ఐ ఎస్పీ గారు, ఎస్పీనా? ఏసీపీ ఉన్నాడు కదా కమిషనర్. ఏసీపీ సారంగపాణి, కమిషనర్ వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి. సిపి చంద్రశేఖర్ రెడ్డి ఏది సంగారెడ్డి నుంచి వచ్చిన ఆయన మంచి పర్సన్ ఆయన, మీరు ఆయన కలవండి ఒకసారి. కలిసి ఏమన్నారు అంటే కోర్టులో పెండింగ్ ఉంది బాబు, వాళ్ళు రారు మీరు రాదు, ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ కూడా పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే అలా కోర్టు ఆర్డర్ సంబంధం లేదట, మాకు బలం ఉన్నది మీకు ఇట్నే చేస్తాం. మిమ్మల్ని ఎస్ఐ ఏమన్నాడు 10 లక్షలు ఇస్తే మీరు చనిపోతారు అన్నాడు? అది మధ్యవర్తులు ఉన్నారు కదా వాళ్ళతో ఏమన్నారు అంటే వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు, మీకు ఇది అన్నా అవసరం 10 లక్షలు అలా కాదనుకోండి. మీరు ఏమంటారు సార్, మేము సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాం కదా, పెద్ద పెద్ద చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అదే కావాలా వేరే కడ కొనుక్కున్నా హ్యాపీగా ఉండి ఉంటుంది. ఎవరు ఎస్ఐయా? ఆయన ఆయన ఆ బోకర్ గానే చూడు మనకు పోయిన ఫేక్ డాక్యుమెంట్ అంటారు సార్. అది ఫేకా అనేది కోర్టు తెలుస్తుంది, ఈయనవాడు అది ఫేకా ఒరిజినల్ అనేది కోర్టు తెలుస్తుంది అయ్యా, వీడేవాడు ఉంటున్నా ఇక్కడ వచ్చేసి దాని విలువ ఎంత ఉంటుందా ల్యాండ్ విలువ సార్? వాళ్ళు 36 లాక్స్ అమ్ముకున్నారు సార్, అంటే ఇప్పుడు ఒక 40 లాక్స్ 40 to 50 లాక్స్ మధ్యలో ఉంటారు. ఇక్కడ ఎంత ఉంటుంది టైం? 25:06:30 3:52 మున్సిపల్ ఆయన ఈ టైము ఆ టైము రెండు మ్యాచ్ చేస్తే 3:52 సెకండ్స్ లో తేడా, సెకండ్స్ లో తేడా. హలో హలో ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు తీన్మార్ మల్లన్న సార్, మీ బాధితులు వచ్చారు మీ మీ కాన్స్టిట్యూన్సీ నుంచి. చెప్పండి మల్లన్న గారు. ఇప్పుడు వీళ్ళ భూమిని అక్రమంగా లాక్కొని వీళ్ళపైనే కేసులు పెడతా ఉన్నారు, అక్రమ భూమి సక్రమ భూమి కోర్టులు డిసైడ్ చేస్తాయి, కానీ మీ 10 లక్షలు ఇస్తే మీ ప్రాణాలు ఉండే అని చెప్పి ఎస్ఐ చెప్పడం అంటే మరి ఎవరు ఎవరి బీరు చూసుకొని చెప్తా ఉన్నాడు? మీరేమైనా మద్దతు ఇస్తా ఉన్నారు ఆయనకు? ఇప్పుడు ఇప్పుడు చెప్తాడు ఈయనండి. లేదు సార్, మిమ్మల్ని ఆల్రెడీ కలిసారు సార్, మిమ్మల్ని నేను డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీ దగ్గరకి వచ్చాను సార్. నా భూమ్లాండ్ ఇష్యూ సార్, భూమ్నగర్ ఇష్యూ, సర్వే నెంబర్ 680 అని చెప్పారు సార్ మీకు. సార్ నేను మిమ్మల్ని కలిసే సార్ డిసెంబర్ మంత్ లో. ఏమన్నాడు ఏమన్నాడు కలిస్తే ఏమన్నాడు చెప్పరాదు? న్యాయం అన్యాయం చేస్తాం, అన్యాయం న్యాయం చేస్తాం, మీరు ఏం చేస్తాం? ఇగో న్యాయాన్ని అన్యాయం చేస్తాం, అన్యాయాన్ని న్యాయం చేస్తామని చెప్పారట మీరు. ఇది 100% తప్పు నేనెందుకంటా నా మాట డైరెక్ట్ ఆయన చెప్తున్నాడు, బాధితుడు చెప్తున్నాడు వీడికి వచ్చి మున్సిపల్ ఇంకేమన్నాడు మీ బాధితులే ఉన్నారు, మనోహర్ రెడ్డి గారు మీ బాధితులు ఉన్నారండి. మీరు ప్రజాసేవ కోసం ఎమ్మెల్యే అయినారు, మేము న్యాయాన్ని అన్యాయం చేస్తాం, అన్యాయాన్ని న్యాయం చేస్తాం అని అంటే రాజీనామా చేసి వెళ్ళిపో పెద్దపల్లికి. ఏం తప్పుడు మాట? మా సొమ్ము తినుకుంటా, మా జనం పన్నుల ద్వారా తినుకుంటా, కట్ చేసాను, మా పన్నుల ద్వారా తినుకుంటా. మున్సిపల్ కమిషన్ కూడా కలిసా సార్, మన స్టేటస్ మేము డైరెక్ట్ చేస్తే గొడవ అవుతుంది సార్. మీరు కూర్చొని నేను చెప్తాను, మీరు ఎట్లా చేయను నేను చెప్తాలే. ఓకే కమిషనర్ ఫోన్ ఇచ్చిండు, డిస్మిటల్ చేయమని ఇచ్చాడు కదా, ఇస్తే
అప్పుడు ఇచ్చిన ఇప్పుడు అయితే మన పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి లీగల్ అడ్వైజర్ రన్నారెడ్డి గారు అప్పుడు ఆయన ఎంట్రీ కాలేదు, ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. నేనేం చేయను, మీకైనా కావాలంటే తీసుకోమని చెప్పేసి ప్రతి ఒక్క చోటు ఇచ్చిన కాదు ఇన్వాల్వ్ తీసుకుంటూ వస్తాను. మొన్న మా బ్రదర్ వెళ్తే అంటాడు కదా, ఏదో నేను ఆయన వచ్చింది మలేషియా నుంచి పోతే అంటున్నాడు కదా పాపమని తీసుకుంటాను, మీ తమ్ముడు ఫైట్ చేస్తాడని చెప్పేసి వీళ్ళు ఎవరు ఏం చేసేది ఏం లేదు అంటే ఇంకేంటి ఎక్కిలాగా నవ్వుకుంటా ఇంకేం చేస్తారు అంత అయిపోయింది కదా అని అంటాడు. సరే అలా ఎకిల్ సంగతి వీళ్ళకి కొడుకులందరూ లోకాయుక్త గురిస్తే సెట్ అవుతారు కానీ మీరు బండి మీరు బండి.